వెల్కమ్ టు మీ వంటలక్కజే ఛానల్ ఈరోజు నేను మంగళూరు స్టైల్లో ఫిష్ కర్రీ చేశాను ఎవరైనా చందువ చేపను చూస్తే ఫ్రై చేసుకోవాలనిపిస్తుంది కానీ నేను కర్రీ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ ఫిష్ కర్రీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోని ఈ చందు చేప కిలో వచ్చి ఆరు నేను రెండు చేపలు తీసుకున్నాను ఒకటి పెద్దది ఇంకోటి చిన్నది ఈ రెండు కలిపితే అరకిలో ఉంటుంది ఈ చందు చేపని శుభ్రం చేసుకోవడం చాలా సులభం వీటికి పులుసులు ఉండవు నీసు మాత్రమే ఉంటాయి బాగా రుద్దుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి చేపల్ని బాగా రుద్దుకుంటే వెండిలా మెరుస్తూ ఉంటాయి ముందుగా కర్రీకి కావలసిన మసాలాన్ని సిద్ధం చేసుకుందాం పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ధనియాలు వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు మెంతులు ఎండుమిరపకాయలు నానబెట్టిన చింతపండు వేసి కాస్త నీళ్ళు పోసి బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్లోనే ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి కానీ నేను వేయలేదు నూనెలో వేసుకున్నాను మీరు వేసుకోవాలనుకుంటే ఈ పేస్ట్లోనే వేసుకోవచ్చు చేపలు రెడీ అయిపోయాయి పేస్ట్ రెడీ అయిపోయి ఇంకా మనం ప్యాన్ దగ్గరికి వెళ్ళిపోదాం నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు చిన్న మంట పైన బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు బాగా దోరగా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తొందరగా అయిపోవాలని పెద్ద మంటపైన వేయించేస్తారు అలా కాకుండా చిన్న మంట పైన వేయిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేగిన తర్వాత కాస్త పసిపేసుకోవాలి మిరపకాయలు ఎంత వేస్తున్నామో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి మిరపకాయలు పది వేసుకున్నాం కాబట్టి పచ్చిమిర్చి ఐదు వేసుకుంటే సరిపోతుంది మనం సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ మరి ముద్దగా ఉంటే కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఈ మసాలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి కర్రీ చిక్కబడక ముందే ఉప్పు అలాగే చేప ముక్కలు వేసుకోవాలి ఈ చేపలు ఏడు నిమిషాల్లో ఉడికిపోతాయి ఆ తర్వాత ఎప్పుడైనా మీరు స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు చేపల పులుసు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు ఈ స్టైల్లో చేసి వేస్తే ఇష్టంగా తింటారు కర్రీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి సాధారణంగా చేపల పులుసు అంటే అందులో చింతపండు పులుసు ఉప్పు కారం మాత్రమే ఉంటుంది కానీ ఇందులో మనం వేసిన కొబ్బరి అనేది కొత్త రుచిని తీసుకొస్తుంది ఇంకా గోవా ఫిష్ పులుసు అయితే అందులో కేవలం కొబ్బరి పాలు మాత్రమే యూజ్ చేస్తాం చింతపండు అనేది యూజ్ చేయము కానీ ఇందులో కొబ్బరి చింతపండు వాడడం వల్ల ఈ కర్రీకి కొత్త రుచి వస్తుంది మీరు కూడా ఈ విధానంలో ఒకసారి తయారు చేసి తిని చూడండి చాలా చక్కగా ఉంటుంది మేము కూడా టేస్ట్ చేసాం చాలా బాగుంది మంగళూరు ఫిష్ కర్రీ మీకు నచ్చినట్లయితే మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి మరో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్